కృత్యాల పట్టణం కోసమో పోనే పోలేదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ వల్ల ఎమ్మెల్యే అయిండు, మీరు చేస్తే ఎమ్మెల్యే అయిండు. నిజంగా రేషం ఉంటే డాక్టర్ సంజయ్, రేవంత్ రెడ్డి, నేను ఒక్కటే అడుగుతున్నా, దమ్ముంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా. చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా, ప్రజలు చెప్తారు. మీకు ఒక రెండు విషయాలు నేను చెప్పాలా. మొదటిది ఏంది అంటే, కొంతమంది అంటారు అన్నా ఆనాడు మనం అధికారం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా కరెక్టే అని కొంతమంది అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతారు. మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి తేడా ఏందో మీకు తెలవాలే. ఈ పార్టీ ఫిరాయింపులు ఎవరు చాలు చేసిండో కూడా మీకు తెలవాలి. ఒక్కసారి దయచేసి గతంలో చూడండి, ఈ భారతదేశంలో ఆయారాం గయారాం అనే కల్చర్ అనే సంస్కృతి, ఆ విషబీజానికి మొగ్గ ఆనాడు మొగ్గ దొడిగింది ఎప్పుడు అంటే, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే హర్యానా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళని గుంజుకునే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే భారతదేశంలో అంటారు ఆయారాం గయారాం అనే సంస్కృతిని ఈ దేశ రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2004లో మనతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకొని మన ఎమ్మెల్యేలు 26 మంది గెలిస్తే ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన 10 మంది ఎమ్మెల్యేలను ఆనాడు ఆ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేసింది. చేసిన తర్వాత 2014లో ఈ రాక్షసులతో కొట్లాడి ఇదే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీ ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల దయతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో 2014 తర్వాత మీ అందరికీ ఆదికి ఉండాలి, ఈ రోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలతో మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకు ఆనాడు వచ్చి అడ్డంగా దొరికిపోయి జైలు కూడా పోయిన విషయం కూడా మీ అందరికి కూడా యాదికి ఉండాలి. ఆ రోజు మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే, మన ఎమ్మెల్యేలను పైసలు పెట్టి ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తే అగో తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డా వీళ్ళు నిలుపుకోలేకపోతున్నారు, నడపచాతన అయితే లేదు వీళ్లకు, వీళ్లకు పరిపాలన దక్షత లేదు, దమ్ము లేదు, రాజకీయ స్థిరత్వం లేదు అనే పరిస్థితి వస్తే అగో ఆనాడు తెలుగుదేశం పార్టీ బిఎస్పీ పార్టీ ఆ రోజు 2/3 వంతుల మంది మన పార్టీలో విలీనమైంది. మన పార్టీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎమ్మెల్యేలను తీసుకోలే, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలోనే ఉంది. ఏదన్నా ఒక శాసనసభ పక్షం 2/3 వంతుల మంది కనుక వచ్చి ఇంకో పార్టీలో చేరితే అది రాజ్యాంగబద్ధమని చెప్పి చట్టబద్ధమని చెప్పి రాజ్యాంగంలో ఉంది. మనం ఎన్నడూ రాజ్యాంగాన్ని తుంగలదొక్కలేదు, చట్టాన్ని తుంగలదొక్కలేదు. బిఎస్పీ 2 ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళిద్దరు వచ్చి చేరిండ్రు, 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మంది వచ్చి చేరిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు 18 మంది గెలిస్తే 12 మంది వచ్చి చేరిండ్రు. రాజ్యాంగబద్ధంగా 2/3 వంతుల మంది శాసనసభ్యులు వచ్చి చేరిండ్రు తప్ప ఒక్కొక్కడు వచ్చి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకోలే. కానీ ఈరోజు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుతున్నప్పుడు ఏం మాటలు మాట్లాడిండో ఒక్కసారి మీరు వినాలని చెప్పి ఈ టీవీ పెట్టిపించినాం, ఒక్కసారి వినండి, అది ప్లే చేయమని చెప్పి మా తమ్ముని కోరుతా ఉన్నా. ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాళ్లతో కొట్టి చంపండి, గ్రామ బహిష్కరణ చేయండి. ఆ సన్నాసులు మీ చెమట మీ రక్తాన్ని ధారపోసి భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం పిచ్చి కుక్కలు ఊర్ల స్వైర విహారం చేసి ప్రజల్ని తరిస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో, కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్ల ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఇప్పుడు మనం ఆలోచించాలా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలా, ఎవరు పిచ్చి కుక్క, మరి ఎవరను రాళ్లతో కొట్టి చంపాలా? ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు ఇంకో పార్టీలకు పోతే మీ చెమటతో మీ రక్తంతో మీరు గెలిపిస్తే గెలిచినోడు ఇంకో పార్టీలకు ఫిరాయిస్తే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, ఏమన్నాడు? రాళ్లతోని కొట్టి చంపమన్నాడు. నేను అంటలేను, నా మీద కేసు పెట్టగలరా? ఆయన పేపర్ రోజు ఉల్టాపుల్టా రాశారు. నేను అంటుంది ఏంటంటే, రేవంత్ రెడ్డి చెప్పిండు, మరి అలా ఎవరిని కొట్టాలి రాళ్లతోని? రేవంత్ రెడ్డిని కొట్టన్నా? పిచ్చి కుక్క లేక ఎవరిని కొట్టాలి? లేకపోతే మీ ఎమ్మెల్యే సంజయ్ని కొట్టన్నా? ఎవరిని కొట్టాలి మరి? అందుకే అంటున్నా, ఎవరిని రాళ్లతోనో ఇంకో దాంతోనో కొట్టే అవసరం లేదు. రేవంత్ రెడ్డి నువ్వు మొగోను అయితే, నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చెప్పి ఓట్లతోని కొట్టి ఆ ఆరుగురిని కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా అంటుంటాడు, మొగోనివైతే జై, మొగోనివైతే జై. నేను అంటున్నా రేవంత్ రెడ్డి, మొగోనివైతే ఆ ఆరుగురితో రాజీనామా చెప్పి ఎలక్షన్లకు రా.